గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు ఏజెన్సీ మొత్తంలో ఇవాళ భద్రాచలం దగ్గర ఈ రోజు ఉదయం 9 గంటలకి 60 అడుగులకి నీటి ప్రవాహం చేరుకుంది. కింద ఉన్నటువంటి అడపాక మండలం దగ్గర నుంచి దేవీపట్నం మండలం దాకా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సంపూర్ణంగా నీట మునిగిపోయినాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఎలాగుందంటే వరద గ్రామాల్లో వరద వస్తుందనేటువంటివి గత వారం 10 రోజుల నుంచి అంచనా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంపు నిర్వాసితుల పట్ల వ్యవహారం చేసిందనేటువంటిది వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. దేవీపట్నం మండలంలో మంటూరు దగ్గర నుంచి కొండ మొదలు దాకా ఉన్నటువంటి మొత్తం ఆదివాసీ గ్రామాల ప్రజానీకం అందరూ కూడా వాళ్ళు కొండలు ఎక్కేసి ఉన్నారు. 2.5 రోజులు అయిపోయింది కొండలు ఎక్కిన వాళ్ళకి. ఎప్పటి కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణ ప్రజలు ఎవరన్నా పట్టుకెళ్ళి ఇచ్చేదానికి కూడా గోదావరి పెద్ద వడిగా ఉంది, వెళ్లే అవకాశం కూడా లేదు. ఇవాళ అటు బీఆర్పురం మండలం కానీ కోనవరం మండలం కానీ చింతూరు చుట్టుపక్కల గ్రామాలు కానీ జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. శబరి పెరుగుతూ ఉంది, గోదావరి పెరుగుతూ ఉంది, మొత్తం గ్రామాలు నీట మునిగిపోయే ప్రమాదకర పరిస్థితి ఉంటే ఇప్పటికీ కూడా బోట్లు సంసిద్ధం చేసేటువంటి పరిపాలన కూడా జిల్లా అధికార యంత్రం ఎక్కడ కాల్పడలేదు. 2 మిలియన్ మండలాల్లో మొత్తం అధికారులు కొత్త అధికారులు కావడం చేత వాళ్ళకి ఇదంతా అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకే మేము ప్రభుత్వం తక్షణం డిమాండ్ చేస్తా ఉన్నాం, చింతూరు కేంద్రంగా రంపచోడవరం కేంద్రంగా తక్షణమే ఒక ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను పెట్టి వరదని సమీక్షలు చేసి ఇవాళ వాళ్ళందరినీ వాళ్ళందరికి అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేవీపట్నం మండలంలో కొండల మీద గుట్టల మీద ఉన్నటువంటి ఆదివాసీలకి హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు అందజేయండి, మందులు అందజేయండి, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని గట్టు మీద తెచ్చేటువంటి మార్గాన్ని కూడా ప్రభుత్వం హెలికాప్టర్ తప్ప వేరే మార్గం కూడా కనబడలేదు. ఇవాళ అక్కడి నుంచి దిగువకు వస్తే గోదావరి పెరుగుతూ ఉంది. ప్రధానంగా కాపర్ డ్యాం, ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం వల్ల గోదావరి పెద్ద ఎత్తున వచ్చింది. ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం వల్ల కూడా మొత్తం గ్రామాలు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి పునరావాసం ఇవాళ పెద్ద మోసంగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. 15 ఏళ్లుగా పునరావాసం అని చెప్పి కాకమ్మ కథలు చెప్పారు, ఇవాళ కూడా పునరావాసం పూర్తయిన దాఖలాలు కూడా కనబడాల. 15 సంవత్సరాల్లో కనీసం 15 గ్రామాలు కూడా పునరావాసం చేయలేకపోయినటువంటి ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎవరన్నా కానివ్వండి, ఆదివాసీల పట్ల నిర్వాసుల పట్ల అత్యంత దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పడానికి ఎంతకైనా నిదర్శనం అక్కర్లేదు. ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వమే తక్షణం జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలా. తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీలో పోలవరం నిర్వాసిత గ్రామాల్లో వరద పరిస్థితి మీద ఇటు కానీ పశ్చిమ గోదావరి జిల్లా వైపు కానీ ముఖ్యమంత్రి తక్షణమే ఏరియల్ సర్వే జరపాలా, సమీక్ష జరపాలా, సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపాలి, ప్రజలను ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.